నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి దళిత ప్రజాసంఘ నాయకులు. ఉత్కంఠభరితంగా జరుగుతున్న న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు టీడీపీ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్. బుడంపాడు సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని సంధ్య మృతి కారకులను ప్రిన్సిపల్ మరియు వాచ్మెన్లపై ఎస్సీ ఎస్టీ హత్య చట్టం మరియు నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలని పలువురు దళిత విద్యార్థి ప్రజాసంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తల్ మలీ వారి మద్దతు పలుకుతూ విలేకర సమావేశంలో మాట్లాడారు. సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో దాదాపుగా నెల రోజులు కావస్తా ఉంది. ఒక దళిత విద్యార్థిని, గన్నెపూడి శ్రావణ సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య అనేటటువంటి పేరుతో హత్య గావించినటువంటి పరిస్థితి. దీని మీద అనేక విద్యార్థి సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా దళిత సంఘాలన్నీ కూడా కలిసి అది అచ్చబాబు ఆ కాలేజీ యాజమాన్యం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ చేయిస్తామనేటటువంటి చెప్పిన మాట. కానీ నెల రోజులైనప్పటికీ కూడా ఈరోజు కూడా ఏం జరిగిందా, ఎట్లా చనిపోయిందా, యాజమాన్యం యొక్క పూర్తి పాత్రని బయట పెట్టలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం సోజ్యం చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ మరి బెంజమిన్ గారు, గోళ్ళ అరుణ్ గారు, వరప్రసాద్ గారు, ఇతర డివైఎఫ్ఐ నాయకులందరూ కూడా ఇవాళ గడిచిన 3 రోజుల నుంచి ఆ యొక్క శ్రావణ సంధ్యకి న్యాయం జరగాలి, రీపోస్ట్ మార్టం జరగాలి, అది ఆత్మహత్య కాదు, హత్య చేయించి యాజమాన్యం తమకున్నటువంటి పలుకుబడితో ప్రభుత్వ అండదండలతో దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా గడిచిన 6 నెలల్లో దళితులు, మైనారిటీలు, పేద వర్గాల వాళ్ళ యొక్క హత్యల్ని ఆత్మహత్యలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ దమన నీతిని నిరసిస్తూ ఇవాళ 3 రోజుల నుంచి జరిగినటువంటి ఈ యొక్క నిరసన శిబిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీని మీద ఎంక్వైరీ జరిపించి నిష్పక్షపాతంగా ఆ కుటుంబానికి, ఆ యొక్క విద్యార్థినికి న్యాయం జరగాలని, అట్లానే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినటువంటి సెయింట్ మేరీస్ కళాశాల యొక్క గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గుంటూరు న్యాయస్థానంలో సామర్థ్యంలో శుక్రవారం బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 2028 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు పురస్కరించుకొని కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా జిల్లా లీగల్ అధ్యక్షులు పోలూరు వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నికలు అయిపోయిన తర్వాత న్యాయవాదులందరూ కూడా తమ వృత్తితో పాటు తమ కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు సమాజానికి కూడా న్యాయవాదులు మంచి కార్యక్రమాలు తీసుకొని సమాజానికి మంచి నేర్పాలని, అలాగే సేవా కార్యక్రమాలు కూడా న్యాయవాదులు తీసుకొని తద్వారా ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలోనే న్యాయవాదులు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి, అలాగే ఈరోజు సమాజంలో అనేక రుగ్మతలు, అనేక అసమానతలు, అనేక అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని మీద కూడా న్యాయవాదులు పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. 2016-17 సంవత్సరానికి లేడీ సెక్రటరీగా గెలిచున్నాను. అయితే ఈరోజు ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. అట్లాగే ప్రతి ఒక్క అడ్వకేటు ఎలక్షన్ ఓటును ఉపయోగించుకుంటున్నారు. అలాగే బార్ అసోసియేషన్ ఎన్నికలు, ఇది గుంటూరు బార్ అసోసియేషన్ అనేది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనది. ఈ ఎన్నికల్లో అందరు పాల్గొని అభ్యర్థులను ఎన్నుకొని వారి ద్వారా మంచి సత్కరమైన న్యాయాన్ని అవన్నీ పొందుతారని కోరుకుంటున్నాను. ఓట్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 5 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరిగిన వెంటనే, అయిపోయిన వెంటనే రిజల్ట్ డిక్లేర్ చేస్తాం. గతంలో ఎప్పుడు కూడా రాత్రి 9-10 గంటలకు అట్లా ఎలక్షన్స్ తర్వాత డిక్లేర్ అయ్యాయి. అలా కాకుండా వీలైనంత త్వరగా సాయంత్రం 8 గంటల లోపే ఎలక్షన్స్ డిక్లేర్ చేయడానికి మేము అన్ని విధాలా సన్నాహాలు చేసుకున్నాం. తెలుగుదేశం ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన 10 మంది కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఏపీలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు నారా లోకేష్, డొక్క మాణిక్య, వరప్రసాద్, బీటెక్ రవి, పోతుల సునీత, దీపక్ రెడ్డి, కరణం బలరాం, బచ్చు అర్జునుడు, కత్తి నరసింహుడు, శ్రీనివాసరెడ్డి మాధవన్.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండవ విడత సామూహిక పోలియో చుక్కల కార్యక్రమం ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నగరంలో అన్ని ముఖ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ శ్యామల తెలిపారు. శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి పోలియో చుక్కల బూత్లోనూ పేరెంట్స్కు అందుబాటులో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 2వ తేదీన పోలియో చుక్కలు వేయించాల్సిందిగా ఆమె అన్నారు. చిల్డ్రన్ ఉన్నటువంటి సైట్స్ కూడా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేసి డేటా అంతా కూడా డిఏఓ సెక్షన్ నుంచి మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. లాస్ట్ టైంకి ఇప్పటికి మిర్చి కోతల వలన చాలామంది మనకి మిగిలిన డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చున్నారు. సో వీళ్ళందరూ అవైలబుల్గా ఉండే టైమింగ్స్లో వెళ్ళి వాళ్ళకి వ్యాక్సిన్ వేయటం అనేటువంటిది ఈసారి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం. ఎందుకంటే దే ఆర్ హై రిస్క్ అండ్ మోస్ట్ వల్నరబుల్ చిల్డ్రన్, బికాజ్ ఎక్కడి నుంచో వచ్చున్నారు వాళ్ళు మరలా మిస్ అవుతారు. అలాగే ప్రత్యేకంగా మనం ఈ ట్రాన్సిట్ అనేవి రైల్వే స్టేషన్స్లోను బస్ స్టాండ్స్లో కూడా కంటిన్యూస్గా టీమ్స్ బూత్స్ పెట్టున్నాము. అలాగే బస్ స్టాండ్లో మనం రైల్వే స్టేషన్లోనూ ఈ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటున్నాము. తర్వాత ఈ వ్యాక్సినేటర్స్ అందరికీ కూడా పిహెచ్సి లెవెల్ ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్స్ ఇవ్వడము, అందరికీ బడ్జెట్ కూడా వేయటం కూడా జరిగింది. సో ఇక మనం తెలుసుకోవాల్సింది యాక్టివిటీ, సో మేకింగ్ యాక్టివిటీ రేపు ఎల్లుండి చేస్తాము. సో దిస్ టైమ్ ర్యాలీస్ ఇనాగ్రేషన్స్ అవి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు సెకండ్ రౌండ్కి. బట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే మనకి ఈసారి సమ్మర్ కాబట్టి మనం తొందరగా పిల్లల్ని తీసుకొని వచ్చి వ్యాక్సిన్ వేయించవలసిందిగా మనం కోరుతున్నామని చెప్పేసి అనేది మీరు హైలైట్ చేసి చెప్పాల్సిందిగా మీడియా ప్రతినిధులు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి, అలాగే వ్యాక్సిన్ కూడా పాడవకుండా షేడ్లోనే ఉంచేటట్లు, వీవీఎం అది స్టేజెస్ మార్కుండా ఉండేటట్లు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల కంటిన్యూస్గా పవర్ సప్లై వ్యాక్సిన్ పాడవకుండా ఐఎల్ఆర్ డీఫ్రీజర్స్లో, తర్వాత మనం ఐస్ ప్యాక్స్ అవి తయారు చేసుకోవడానికి కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో మనం కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ లైక్ ఐసీడిఎస్, పీడీడీఆర్డీఏ, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ అందరితో కూడా మనం మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ నుంచి జాయింట్ డైరెక్టర్ మనకు స్పెషల్ ఆఫీసర్గా వస్తున్నారు ఈ 4 డేస్ యాక్టివిటీ మానిటర్ చేయడానికి. సో ఇప్పటికైతే ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. అది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నసీర్ అహ్మద్ గారికి పితృవియోగం. మహమ్మద్ అబ్దుల్ మునాఫ్ ఈరోజు స్వర్గస్థులయ్యారు. నేడు పాతగుంటున్నందు వారి స్వగృహమునందు అంతిమ యాత్ర జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు ఆయన స్వగృహం చేరుకొని ప్రగాఢ సంతాపం తెలిపారు. దమ్మాత్తు పని చేసాడు, దమ్మాత్తు నాయకుడు వహించాడు, వచ్చిలో పెద్ద పేరు కదా ఆయన. అందుకని అందరి ముఖ్యం తరఫున కలిసి నజీర్ ఖాన్ గారికి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపం. ముస్లిమ్స్లో చాలా పెద్ద మనిషిగా, వివాదాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తిగా, మంచి వ్యాపారవేత్తగా పేరుగాంచాడు మునాఫ్ గారు. మాకు నజీర్ గారు అయితే రాజకీయంగా ఎవరిలో కాంగ్రెస్ పార్టీలో మాతో పాటు ఉండేవారు. మృతి పట్ల సంతాపం తెలియజేయడానికి నజీర్ ఖాన్ని ప్రకటించడానికి రావడం జరిగింది. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పని అల్లాని ప్రార్థిస్తాను. గారి నాన్నగారు మునాఫ్ గారు గుంటూరులో అందరికీ చిరపరుస్తూ చాలా మంచి మనిషి, సౌమ్యులు, వ్యాపారం చేసుకుంటూ 5 పూటలు నమాజ్ చేసుకుంటూ చాలా నిష్ఠగా జీవితం గడిపినటువంటి వ్యక్తి. వారి మృతి మా అందరికీ తీరుని బాధను కలిగిస్తుంది. ఈ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ నసీర్ అహ్మద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అల్లా ఓర్పుని సహనాన్ని ఇవ్వాలని, వారి ఆత్మకు శాంతి కలిగించాలని అల్లాను ప్రార్థిస్తున్నాను. ఇక
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.